ఎన్ఎన్ మీడియా యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రేక్షకులకి నా నమస్కారాలు. నేను మీ రాకేష్ మాస్టర్ని. నేను ఈ రోజు ఆర్జీవీ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆర్జీవీ ఈ లాక్ డౌన్ లో చేసే అతి తెలివైన పని ప్రజల్ని జఫాలను చేసి చెడుగుడు ఆడుకుంటున్నాడు. సో ఇదేంటంటే క్లైమాక్స్ అనే దీని మీద నెక్డ్ నగ్నం అనే పేర్ల మీద ఇంతకుముందు స్త్రీలను కించపరిచే విధంగా నగ్నంగా ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి కూడా ప్రభుత్వం కానీ మహిళా మండలి మహిళలు కానీ ఎంతో బాధపడి ప్రభుత్వానికి మొర పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ఎలా ఉందంటే అంటే మనిషి జానడి పైన ఆకలి, జానడి కింద సుఖం మన పెద్దలు చెప్పారు. కానీ అలాగనే తల్లి తండ్రి అని మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఈ ప్రపంచాన్ని చూడడానికి కళ్ళు రెండు కళ్ళుగా తల్లి తండ్రిని నేను దేవుణ్ణి నమ్మను కానీ తెలియని ఒక శక్తిని నమ్ముతాను గనక ఈ సృష్టింపబడింది. మనం మనుషులుగా పుట్టాం. చిత్తకార్తిలో కుక్కలు ఎలా ప్రవర్తిస్తాయో ఈ చిత్తకార్తి కుక్కగాడు కూడా అలాగే ప్రవర్తిస్తాడు. సో సెక్స్ అనేది గొప్ప సృష్టి, గొప్పదే. కానీ స్త్రీలను వాడుకున్న అందుబాటులో వాడి యాంగిల్స్ ప్రకారం ఆడి తల్లి చూస్తుంది, కూతురు చూస్తుంది, కూతురుకు పుట్టిన మనవరాలు చూస్తుందని కూడా బాధ లేదు వాడికి. బహుశా ఆడు వాడు కూతుర్ని వాడి మనవరాలను కూడా ఇదే యాంగిల్లో చూపిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుంటే ఎలా ఉంటుంది. ప్రజల మీద పిప్పి చేసి వాడు బిజినెస్ చేస్తున్నాడు. సో వాడు ఒక పనోడికి ఛార్జీలు ఇచ్చితే చేయించుకున్నాడు. వాడు వీడు సినిమా పిశాచి. వీడు 50,000, 2,000,000 అలా ఖర్చు పెట్టి కొన్ని కోట్లు ప్రజల నుంచి తీసుకుంటున్నాడు. ఓకే, నీ తెలియదు, నేను తప్పు అనట్లేదు. కానీ ఈ యొక్క యువతకి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి? బాత్రూంకి వెళ్ళి కొట్టుకోమనే లేదు. బాత్రూంకి వెళ్ళినప్పుడు నీలాంటి కూతుర్ని ఊహించుకొని అలాంటివి చేసుకోమనే నువ్వు మనిషికి పుట్టుకుంటే మీ అమ్మకి కరెక్ట్గా నువ్వు అంటే ఉండాలి, శృంగారం అనేది ఉండాలి, తప్పులేదు. నీ అమ్మని అడగరా ఒకసారి. నీ అమ్మని అడిగితే నీ అమ్మ చెప్తుంది, వర్మ ఇలాంటివి తీస్తావా, నన్ను కూడా పెట్టి తీ, నా యాంగిల్స్ కూడా చూపించని నీ అమ్మని అడుగు, నీ భార్యను అడుగు, నీ కూతుర్ని అడుగు, నీ మనవరాలను అడుగు, నీ తోటి కజిన్ సిస్టర్స్ని అడుగు, లేదా నీ అక్కని అడుగు. ఇలాంటివి యువతని రెచ్చగొట్టి నువ్వు చేసే పనులు ఇంత అంతా కాదు. యువత కూడా అలాగే ఉంది. ఆంటీ కాలు జారింది, పక్కంటి బ్యాచిలర్ మసాజ్ చేశాడనే ఒక తమ్ముని పెట్టి ఒక ఫోటో పెడితే దాన్ని లక్షల మంది చూస్తారు. మహాత్ముడు మళ్ళీ పుడితే అంటే ఒక్కడు కూడా చూడడానికి యూస్ పెరగవు. అలాగే ప్రజలు కూడా మార్పు చెందాలి. మార్పు చెందిన వాడే మనిషి అనే మంచి ఆలోచన రావాలి. వీడు శవాల మీద డబ్బులు ఎరుకునే వాళ్ళు కొందరు రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు, అంటే శరీరాల మీద డబ్బులు ఎరుకునేవాడు వీడు వర్మగాడు. సో ఇప్పుడు వీడు పెట్టిన ఆ వీడియోలు ఇవన్నీ కూడా ప్రభుత్వాలు కొన్ని నిర్ణయం తీసుకొని యూట్యూబ్ కూడా ఒక సెన్సార్ అనేది పెట్టండి. మరి ప్రభుత్వం ఉన్న కళ్ళుకు గంతలు కట్టుకొని న్యాయమూర్తికి కట్టినట్టు కట్టుకొని ఏమన్నా ఉన్నారా? దీనికి ఫోటోగ్రాఫ్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, దీనికి ఒక ఎఫ్డిసి, సెన్సార్ బోర్డు, ఇవన్నీ ఉన్నాయి కదా. యూట్యూబ్కి కూడా అలాగే ఒక సెన్సార్ బోర్డు లాగా పెట్టి ఇలాంటి యదవులు కుప్పలు కుప్పలుగా వస్తారు. 7 ఆర్ట్స్ అని ఒకటి ఉంది, అన్ని బూతులే. అలాంటి ఒక 100 ఛానల్ వచ్చిందనుకో సంకనాకి పోద్ది. సో ప్రభుత్వం చొరవ తీసుకొని ఇలాంటివి పటిష్టమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు నడిపిస్తే బాగుంటుంది. వైన్ షాపులను ఓపెన్ చేసి విచ్చలవిడిగా వెళ్ళి క్యూ కట్టి తోసుకొని మందు తాగండి, ఇలాంటివి కాదు. ఇలాంటి బూతులతో
वीडियो प्रजल रेच्चगोट्टे यादवल की ఒక గుణపాఠం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు నేను ఎన్ఎన్ మీడియా ద్వారా నరేష్ అడిగితే చెప్పాలనుకున్నాను చెప్పాను. సో నెక్స్ట్ ఎపిసోడ్ గా ఎన్ఎన్ మీడియా తరపున ఇలాంటి ఏదైనా ఉంటే నరేష్ నాకు కొన్ని క్లూలు ఇస్తే నేను చెప్పాల్సింది ప్రజలకు చెప్తాను. ధన్యవాదాలు. సెలవు తీసుకుంటున్నాను. జై కళామ తల్లి, జై జై కళామ తల్లి, జై జవాన్, జై కిషాన్, జై భీమ్.